వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్, నమస్తే. నేను విజయ చంద్రిక, ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే ఇట్టే అయిపోతుంది అంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలకి, తన నాయకులకి పదే పదే చెప్తున్న మాట. తన వాళ్ళకి ఎవ్వరు కనపడినా కూడా 5 ఏళ్లు కళ్ళు మూసుకోండి అని హితబోధ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు గడిచింది 2 నెలలే కాబట్టి, ఇంకా ఆయన 4 సంవత్సరాలు 10 నెలలు అలాగే కళ్ళు మూసుకుని ఉండాలి కాబట్టి ఆ విషయాన్ని ఒకసారి మనం తలుచుకుందాం. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడి 2 నెలలైంది, 3వ నెలలోకి ముచ్చటగా అడుగు పెట్టింది కాబట్టి ఆయన ఇంకా 4 సంవత్సరాలు 10 నెలలు కళ్ళు మూసుకునే ఉండాలి. కూటమి ప్రభుత్వం గనక ఇదే దూకుడు, ఇదే వేగాన్ని ఇంకా ఈ 4 సంవత్సరాలు 10 నెలలు కంటిన్యూ చేస్తే శాశ్వతంగా నిద్రపోవాలి. ఇది ప్రధానంగా విశ్లేషకుల నుంచి కానీ లేదా పాలనని, గవర్నెన్స్ని కాస్త తీసుకుంటున్న నిర్ణయాల్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు, ప్రధానంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అందరూ కళ్ళు మూసుకోండి అని అంటున్నారు కాబట్టి, ఇప్పటికి 3 నెలలు అడుగు పెట్టారు కాబట్టి 4 సంవత్సరాలు 10 నెలలు ఇంకా ఆయన నిద్రపోవాలి, కళ్ళు మూసుకుని ఉండాలి. వీళ్ళ నిర్ణయాలు ఇలాగే కంటిన్యూ అవుతే శాశ్వతంగా ఇక పడకేయాల్సిందే. ఎందుకంటే ఈ 2 నెలలకి సంబంధించి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, సీఎంగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం, ఆయన కేబినెట్ చేసేది ముచ్చటగా 3వ నెలలోకి అడుగు పెట్టారు కాబట్టి ఒకసారి వారి పాలన ఎలా ఉంది, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ 2 నెలల్లో ఎంతమేర సంతృప్తినిచ్చాయి, నిజంగా ప్రభుత్వ పరపతిని, ఇమేజ్ని పెంచాయా. ఎందుకంటే వైసీపీ పూర్తి స్థాయిలో వీళ్ళు ఇమేజ్ పెంచుకోవాలనే ప్రయత్నం జరుగుతుంటే ఎట్లా డామేజ్ చేయాలి అని ఒక లక్ష్యంతో వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి, ముందుగా ఇమేజ్ పెంచుకునే క్రమంలో ఒకసారి కూటమి ప్రభుత్వం ఈ 2 నెలలు ఏం చేసింది అనేది ఒక్కసారి మనం జాగ్రత్తగా వారు తీసుకున్న నిర్ణయాల్ని, వారు చేసినటువంటి పాలనాపరమైన అంశాలను ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే, గతంలో వాళ్ళు మేము 30 ఏళ్ళు ఉంటాము అని చెప్పి ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి నెట్టేస్తే, కేవలం 2 నెలల్లోనే 30 ఏళ్ల పాటు ఎలా నిలబడాలి అనే ఒక నిర్ణయాలతో వీళ్ళు వెళ్తున్న వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా వచ్చి రాగానే 5 సంతకాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు, మెగా డిఎస్సి 16437 ఉద్యోగాలకు సంబంధించిన నిర్ణయం, పెట్టుబడుల లక్ష్యంగా చకచక అడుగులు, అందులో బీపీసీఎల్ లాంటిది సాధించారు. అలాగే ఢిల్లీ 2 పర్యటనలు వెళ్లారు సీఎం గారి హోదాలో చంద్రబాబు గారు, అవి కూడా 2 పర్యటనలు సక్సెస్. కేంద్రం తొలి బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టిందో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 60,000 కోట్ల రూపాయలను తొలి బడ్జెట్లో సాధించారు వీళ్ళు. సో తొలి బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు 25,000 కోట్లు, రాజధాని చుట్టూ ఒక రైల్వే లైన్ వేయడానికి నిధులు స్పెషల్గా, ఉత్తి రైల్వే బడ్జెట్లోనే 9,000 కోట్ల రూపాయలని స్పెషల్గా సాధించారు, వెనకబడిన జిల్లాలకి స్పెషల్ ప్యాకేజ్, అలాగే పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి మద్దతు చేయూత. ఇక కేబినెట్ మీటింగ్స్ నిర్వహించారు. ఈ కేబినెట్ మీటింగ్స్లో కూడా కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం, క్యూఆర్ కోడ్తో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకి సంబంధించిన నిర్ణయాలు, అలాగే ధాన్యం కొనుగోళ్ల బకాయిలు రైతులను ఉద్దేశిస్తూ 1,000 రూపాయలు గత ప్రభుత్వం పెట్టినటువంటి పెండింగ్ బిల్లులను చెల్లించారు. 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వడం అనేది గత 5 ఏళ్లలో ఎప్పుడు చూడలేదు, అది ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పష్టంగా మనకు కనిపించింది. బ్రాండ్ ఇమేజ్ ఏపీ బిల్డ్ దిశగా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లతో, అలాగే వారి పాలసీ నిర్ణయాలతో, ఎస్పీలతో వీళ్ళందరితో సమీక్షించి ఎట్లా వెళ్ళాలి, వాళ్ళ గవర్నెన్స్, వాళ్ళ ఆ ప్రభుత్వ లక్ష్యాలేంటి, ఆలోచనలేంటి అని సుదీర్ఘంగా దిశానిర్దేశం చేసి సమీక్షించారు. అలాగే ఇంకొక 3 రోజుల్లో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం అవుతున్నాయి. వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 విషయంలో మాత్రం సిలిండర్, అలాగే బస్సు ఫ్రీ, ఈ వీటిపై అధ్యయనం జరిగి, తల్లి వందనంపై కూడా అధ్యయనం జరిగి త్వరలో విధి విధానాలు చెప్తామన్నారు. సూపర్ 6లో ఇవి 4 పెండింగ్లో ఉన్నాయి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే గత ప్రభుత్వానికి సంబంధించి ఇసుక, మద్యం, మైనింగ్, ఈ అన్ని మాఫియాలకి సంబంధించి సహజ వనరుల దోపిడీ, విద్యుత్, వీటన్నిటి విషయాలపై శ్వేతపత్రాలు, 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, 4 విడిగా, ఒక 3 అసెంబ్లీ వేదికగా. అవి కాకుండా టీడీఆర్ బాండ్స్ స్కామ్, అదొక 10,000 కోట్ల రూపాయల స్కామ్ ఏ విధంగా అనేది పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఎక్స్పోజ్ చేసిన వ్యవహారం చూసాం. వీటన్నిటిపై కూడా సిఐడి దర్యాప్తుకు రంగం సిద్ధమైంది. అది అలాగే అధికారుల షఫనింగ్ పూర్తి స్థాయిలో గత పాలకులతో, ఎవరైతే బ్యూరోక్రాట్స్ మింగిలైపోయి వాళ్లతో అంటకాగారో వాళ్ళందరి భరతం పట్టడం, షఫలింగ్స్, పోస్టింగ్స్ ఇవ్వడం, డిఎస్పీ బదిలీలు, ఇలా కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఇమేజ్ పెంచుకునే పనిలో ఉంటే
ఏదో జరిగిపోతోంది, ఏదో అయిపోతోంది అంటూ వైసీపీ కొంత డ్యామేజ్ చేసే ప్రయత్నం, స్పష్టంగా చేసిన ప్రయత్నం కూడా మనకి ఈ 2 నెలల్లోనే కనిపించింది. ఈ 2 నెలల్లో వాళ్ళు లా అండ్ ఆర్డర్ లేదు ఇక్కడ అంటూ 36 హత్యలు జరిగిపోయాయి అంటూ నేషనల్ లెవెల్లో మీడియాను ఆకర్షిస్తూ పెట్టుబడిదారులని టార్గెట్ చేసే లక్ష్యంగా వాళ్ళు వెళ్లారు. అలాగే లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పి ఇన్వెస్టర్స్ ని ట్యాగ్ చేస్తూ వాళ్ళ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వాళ్ళందరూ ట్వీట్లు ట్యాగులు చేయడం మనం చూస్తున్నాం. ఇక్కడికి రాకండి, మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారు. అలాగే ఏదో జరిగిపోతోంది అనే ప్రయత్నాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం మొన్న అంబేద్కర్ విగ్రహం విషయంలో చూసాం. మొత్తంగా ఇమేజ్ పెంచుకునే పనిలో ఇటు ప్రభుత్వం ఉంటే డ్యామేజ్ చేసే లక్ష్యంతో అటు వైసీపీ వెళ్తున్న నేపథ్యంలో మరి ఏ రంగాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, పాలనపై నిజంగా ఇమేజ్ పెరిగిందా, లేకపోతే వైసీపీ చేస్తున్నటువంటి డ్యామేజ్ లో వాళ్ళు సక్సెస్ అయ్యారా, ప్రభుత్వ పనితీరు ఈ 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2 నెలలు నిండి 3 నెలలకు అడుగుపెట్టిన వేళ ప్రజలు ఏమనుకుంటున్నారు, పార్టీ కార్యకర్తల మనసులో ఏముంది, అన్ని వర్గాలు రైతులు, మహిళల, యువత, విద్యార్థులు, ఉద్యోగస్తుల మదిలో ఏముంది, ప్రభుత్వం ఇమేజ్ బిల్డ్ చేసుకునే ప్రయత్నంలో ఉంటే వైసీపీ డ్యామేజ్ చేస్తోంది, సో ఎవరెవరు ఎలా అనుకుంటున్నారో చర్చిద్దాం. అంతపాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు, టీడీపీ నుంచి నీలేపాలెం విజయకుమార్ గారు, జనసేన నుంచి కూసంపూర్ శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. నీలేపాలెం విజయకుమార్ గారు, మీకన్నా ముందు నేను విక్రమ్ పూలా గారితో ప్రారంభిస్తాను. సో యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్, అంటే మీరు ఇప్పటికి ఎన్నో ప్రభుత్వాలు చూశారు, కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి విపరీతమైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఆ మ్యాండేట్ చూస్తేనే క్లియర్ కట్గా అర్థమైంది. మీరు ఈ 2 నెలల్లో చూసినటువంటి అబ్జర్వేషన్స్ ఏంటి, ప్లస్లు కానీ మైనస్లు కానీ? ముందుగా మీకు, మిత్రులకి, ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. మీరు అసలు మీ ఇంట్రోలోనే మొత్తం ఈ 2 నెలల్లో ఏం జరిగింది అనేది టోటల్గా చెప్పేశారు. సరే, అబ్జర్వేషన్స్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ మీరు అన్నట్టుగా ప్రజలకి విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగా ప్రభుత్వం నడవటం అనేటువంటిది అది ఒక సవాల్ లాంటిది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయండి, కానీ ప్రభుత్వాన్ని నడవటం అనేది సామాన్యం కాదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ నేను మన ఇండియాలోనే అతిపెద్ద ఒక పరిపాలనా మార్పు జరిగినటువంటి ఒక దశ 1991 పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు. అప్పుడు ఆర్థిక వ్యవస్థ చాలా చిన్న భిన్నమైనటువంటి సమయంలో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టి తిరిగి దాన్ని గాడిలో పెట్టడానికి ఆయనకి 90 రోజులు పట్టిందని జయరామ్ రమేష్ ఒక పుస్తకం రాశారు దాని మీద, టు ది బ్రింక్ అండ్ బ్యాక్ అని. అది చాలా వెరీ పాపులర్. ఆ పుస్తకం చదివితే ఒక అస్తవ్యస్తమైనటువంటి ఒక పరిపాలనా యంత్రాంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ఎటువంటి చర్యలు ఆ రోజు పివి నరసింహారావు గారు తీసుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అంటే అప్పుడే ఆ సమయంలోనే మన్మోహన్ సింగ్ గారు అసలు నోవేర్ ఇన్ ది పిక్చర్. ఆయన ఆర్బీఐ గవర్నర్గా చేసి ఇంట్లో ఉంటే ఆయన పిలిపించి ఫైనాన్స్ మినిస్టర్గా రప్పించారు. అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ గారిని ఒక కీలకమైనటువంటి బాధ్యత ఇచ్చారు, రూపీని డివాల్యుయేషన్ చేశారు. అట్లాగా ఒక 90 రోజులు పట్టింది ఆయనకి ఆ మొత్తం పరిపాలనా వ్యవస్థను ఒక గాడిలో పెట్టి తిరిగి, అంటే ఆ సమయంలో ఏంటంటే ఒక బంగారాన్ని తాకట్టు పెట్టేటువంటి ఒక దుస్థితిలో ఉంది భారతదేశం. ప్రతిరోజు అప్పుడు కూడా సేమ్ ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి, చాలా కటకట్లాడేటువంటి పరిస్థితి అనమాట. అటువంటి దాన్ని పరిపాలన గాడిలో పెట్టడానికి 90 రోజులు, ఒక్కొక్క రోజు ఒక్కో రోజు ఏ విధంగా జరిగింది అనేది ఆ పుస్తకం రాశారు, టు బ్రింక్ అండ్ ది బ్యాక్ అని ఆ పుస్తకంలో. నాకైతే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం పరిపాలనా బాధ్యతలు తీసుకునే నాటికి కూడా మన రాష్ట్రం అదే పరిస్థితి ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయ్ కుమార్ గారు ఇంకా బాగా చెప్పగలుగుతారు, ఎందుకంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దటం అనేటువంటిది ఒక చాలా కీలకమైనటువంటిది. అదేవిధంగా తనకు అనుగుణమైనటువంటి అధికారుల్ని, ఒక వ్యవస్థని తన చుట్టూత ఒక తెచ్చుకోవటం, కీలకమైనటువంటి పదవుల్లో సమర్థులైనటువంటి వ్యక్తుల్ని నియమించుకోవటం, తనకు అనుకూలంగా అనుగుణంగా ఉండేటువంటి అధికారుల్ని తెచ్చుకోవటం అనేటువంటిది అది పెద్ద టాస్క్ అనమాట. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సరే, కొన్ని ఫలితాలు వెంటనే జరుగుతూ ఉంటాయి, కొన్ని ఫలితాలు ఇంకా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముందుగా మనకు చూసాం టీటీడీ నుంచి ప్రక్షాళన మొదలైంది. టీటీడీ ఎంత భ్రష్టు పట్టించారో మనం చూసాము. ఆ టీటీడీని మన ఈవోగా
శ్యామలరావు గారిని వేయటం, అదేవిధంగా ఇటీవల జేయుగా వెంకన్న చౌదరి గారిని వేయటం, ఇట్లాగా టీటీడీలో కూడా ఇవాళ చాలా ప్రక్షాళన జరిగినటువంటి పరిస్థితి వచ్చింది. అండ్ మోర్ ఓవర్ కొన్ని మీరు చెప్పారు 5 ఫైల్స్ మీద సంతకాలతో పాటు మేజర్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండి, దానిని రద్దు చేయటం అనేటువంటిది చాలా గొప్ప రిలీఫ్ అది ప్రజలకి. ఎందుకంటే చాలా భయపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మిగతా వాటి కంటే కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ ప్రభుత్వం వస్తే మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మనకున్నటువంటి భూములన్నీ లాగేసుకుంటారు అనేటువంటి ఒక భయాందోళనతో ప్రజలున్న సమయంలో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పెద్ద ఊరట ఇచ్చినట్టయింది. అదేవిధంగా ఉద్యోగుల విషయంలో, ఎందుకంటే సమర్థవంతంగా ఎవరైనా పనిచేయాలంటే టెన్షన్గా జీతాలు రావాలండి, ఎందుకంటే వాళ్ళ బాధ్యత పెరుగుతుంది. వాళ్ళకి ఒక బాధ్యతాయుతంగా పనిచేయాలంటే నిర్ణీత సమయానికి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఈ 2 నెలలుగా చూస్తున్నాం. అదేవిధంగా పెన్షన్లు కూడా సమర్థవంతంగా ఒకే రోజు 95% పెన్షన్స్ కూడా, సామాజిక పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నారు. సో అది కూడా ఒక పెద్ద ఇది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇంకా కొంతమంది చాలామంది కూడా సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాము ఇన్స్టెంట్ జస్టిస్ కోరుతున్నారు. అంటే స్పీడీ జస్టిస్ వేరు, ఇన్స్టెంట్ జస్టిస్ వేరు. స్పీడీ జస్టిస్ ఉండాలి, సత్వర న్యాయం జరగాలి. అంత మాత్రం చేత మీకు రెడీమేడ్ జస్టిస్ అంటే ఏంటి, గతంలో తప్పులు చేసిన వాళ్ళందరినీ వెంటనే వాళ్ళ మీద ఏదో చర్యలు తీసేసుకోవాలి అని ఇట్లాగా కొంతమంది కోరుతున్నారు. అదేవిధంగా పదవులతో భర్తీ చేసేయాలి అందరినంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారమే వెళ్తారు తప్ప వీళ్ళు అనుకున్నట్టుగా ప్రభుత్వం నడవదండి. కొంతమంది అట్లా అనుకుంటున్నారు, కానీ ఇట్ టేక్స్ టైం. 2 మంత్స్ అనేది వెరీ టూ స్మాల్ ఏ పీరియడ్. అది అసలు 6 మంత్స్ అనేది ఏ ప్రభుత్వానికైనా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అవుట్కమ్ రావడానికి కూడా కావాలి. ఇప్పుడు చాలా ఇంకా ఆలోచన స్థాయిలోనే కొన్ని ఉంటాయి, కొన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు, కొన్ని పైప్ లైన్ లో ఉంటాయి. కాబట్టి అవన్నీ జరుగుతాయి, స్లోగా జరుగుతాయి. ఇప్పుడు 2 మంత్స్ లో వండర్స్ ఎవరు చూస్తారు, ఇప్పటికే చాలా వరకు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ రోజుకు 18 గంటలు పనిచేసేటువంటి వ్యక్తి ఆయన. ఆయన ఎక్కడ విశ్రమించరు, ఆయన ఆలోచనలు 24 గంటలు పరిపాలన చుట్టే పరిభ్రమిస్తాయి. కాబట్టి ఇంకా జరుగుతాయి. కాకపోతే ఏంటంటే ఇవాళ ఇంకా ఆర్టీసీలో ఉచితమైనటువంటి ప్రయాణం మహిళలకి, ఇట్లాంటి కొన్ని అధ్యయనం చేస్తున్నారు. మరోపక్క మీరు చెప్పారు ఇందాక వైఎస్ఆర్సిపి వాళ్ళు చేసేటువంటి ప్రాపగాండా డ్యామేజ్, అది సహజం. అది వాళ్ళ ఇవాళ భారతదేశ రాజకీయాల్లో ఎట్లా ఉందంటే వాడి పని వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే సోషల్ మీడియా శృతి మించుతారు, మించినప్పుడు ఏం చేయాలనేది కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటమేనండి ఎండ్ ఆఫ్ ది డే. ఒక యూట్యూబ్ అకాడమీ వస్తోంది అమరావతి కేంద్రంగా, లేదా ఒక ఇన్వెస్టర్ ఇంటర్నేషనల్ గా వీళ్ళు ఏపీ వైపు చూస్తున్నప్పుడు అసలు వాళ్ళని ట్యాగ్ చేసేస్తే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ లేదు రాబాకండి అని చెప్పేస్తున్నారు. అంటే దే విల్ హ్యావ్ దేర్ ఓన్ సోర్సెస్ అండి. అంతే, అంటే ట్యాగ్ చేసి కొంత డ్యామేజ్ చేయొచ్చు, కానీ వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఇది నిజంగా దుష్ప్రచారమా ప్రచారమా, ఏంటి వాస్తవాలు ఉన్నాయా లేదా అనేటువంటిది. అందుకనే ఇదేంటంటే రెగ్యులర్గా ఇవాళ ఇంతకు ముందు కంటే కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేటువంటి మెకానిజం అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ప్రభుత్వంలో పార్టీలు. ఇవాళ ఒకటి ఏంటంటే ఈ 2 మంత్స్లో గొప్ప ఫలితాల్లో ఒకటి ఏంటంటే ప్రజల వద్దకు పరిపాలన. ఇప్పుడు జనరల్గా ఏంటంటే డెమోక్రసీలో ప్రజల చుట్టూ అధికారులు తిరగాలి, అధికారుల చుట్టూ ప్రజలు తిరగకూడదు. మన వ్యవస్థలో ఏంటంటే అధికారుల చుట్టూ ప్రజలను తిప్పుకునేటువంటి వ్యవస్థ ఒకటి వచ్చింది, అది తీసేసి ప్రజలు చుట్టూనే అధికారులు వెళ్ళాలి, అదే ప్రజల వద్దకు పరిపాలన. ఇవాళ ప్రజల వద్దకు పరిపాలన 1995లో ఆయన స్టార్ట్ చేశారు. ప్రజల వద్దకు పరిపాలన, శ్రమదానం, దాని కల్మినేషన్ జన్మభూమి. కాబట్టి ఇవాళ మళ్ళీ జన్మభూమి 2nd తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే ప్రజల భాగస్వామ్యం, ప్రజలు ప్రేక్షకులు కాదు, ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం. ఎందుకంటే విలువైనటువంటి మానవ వనరులు ఉపయోగించుకోవాలి. ఇంకోటి ఏంటంటే మోర్ ఓవర్ ఇవాళ తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలనేటువంటి ఒక కోరిక చాలా మంది వెళ్తున్నారు. దానికి ఏంటంటే ఇంతకు ముందు ఏంటంటే జన్మభూమిలో ఎన్ఆర్ఐస్ కానివ్వండి, ప్రవాసాంధులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వచ్చి పనిచేసి అంటే కొంత విరాళాలు ఇచ్చారు, కొంత శ్రమదానం చేశారు తమ ఊళ్ళకి తమ పుట్టినటువంటి ప్రాంతాలకి. ఇవాళ ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐటీ రంగంలో కొన్ని లక్షలాది మంది వెళ్ళి ఇవాళ
విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దే వాంట్ టు కాంట్రిబ్యూట్, దే వాంట్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు దేర్ మదర్ల్యాండ్ అనమాట. అటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ పనిచేయడానికి, ఇవాళ యాక్చువల్లీ చెప్పాలంటే మీకు అమరావతి ఉద్యమాన్ని కాపాడింది కావచ్చు, లేదంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడంలో ప్రవాసాంధ్రుల పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉందండి. వాళ్ళు కూడా అమరావతి అంటే ఒక రాజధానిని మనం నిర్మించుకోవాలి అనేటువంటి ఒక తపన పడ్డారు, దానికి కాంట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తున్నారు. జన్మభూమి అనే కార్యక్రమాన్ని, వాళ్ళ ప్రజల వద్దకు పరిపాలన అనేటువంటి దాన్ని మళ్ళీ తిరిగి రావడం అనేటువంటిది ఆహ్వానించదగింది. ఏదేమైనప్పటికీ 2 నెలల్లో ఇచ్చినటువంటి ఫలితాలు తక్కువేం కాదు. అది మనం క్వాంటిఫై చేసినప్పుడు తక్కువేం కాదు. ఆ రిజల్ట్స్ ఇంకా మీకు పోను ఇంకా ఎక్కువ అవుతా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే బెస్ట్ థింగ్, మంత్రుల పెర్ఫార్మెన్స్ కూడా బాగుందండి. గతంలో మంత్రులు ఏం చేస్తున్నారో ఎవరికి తెలిసేది కాదు. ఇవాళ మంత్రులందరూ కూడా ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ శాఖల మీద పట్టు సాధిస్తున్నారు, ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి సమస్యల మీద స్పందిస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా సో ఫార్ సో గుడ్ అని. మన టీడీపీ నుంచి నీలాయపల్లి విజయ్ కుమార్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఫార్ సో గుడ్, మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. విక్రమ్ గారు పీవీ నరసింహారావు 95 రోజుల్లో దీన్ని గాడిలో పెట్టగలిగారు అని చెప్పారు, కానీ అన్ఫార్చునేట్లీ మాకు 95 రోజులు చాలా ఎట్టి కనపట్టలేదు. ఎందుకంటే భారతదేశంలో బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్రంలో ఇంత అస్తవ్యస్తంగా ఆర్థిక పరిస్థితిని ఏ రకమైన ఎస్ఓపీలు స్టాండర్డ్ ఆఫ్ ప్రోటోకాల్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చుకి ఏమంటారు సంపాదనకి ఖర్చుకి అంతరం లేకుండా ఒకవైపు, పెట్టిన ఖర్చులు అర్థం లేకుండా ఇంకోవైపు ఎంత అర్థరహితంగా ఉన్నాయంటే, సో ఇది బహుశా మేము అనుకున్నామన్న ఈ తవ్వకాలు జరుగుతూనే ఉండేట్టున్నాయి, ఎప్పటికీ పూర్తవుతాయో అర్థం కావట్లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, 4వ తేదీ ఐ మీన్ గెలవంగానే ఇన్ఫార్మల్గా 6-7 తేదీలో అనుకుంటాను మా వాళ్ళు అడిగారు అసలు ఎన్ని అప్పులు ఇంకా మనం అప్లోడ్ చేయకుండా ఉన్నాయని. అంటే ఇన్నప్పులు ఉన్నాయి వేరే విషయం, అసలు అప్లోడ్ చేయకుండా ఉన్నప్పులు ఎన్ని ఉన్నాయంటే అప్పటి సెక్రటరీ పేరు ఎందుకులేండి, అప్పటి సెక్రటరీ 5,600-6,000 కోట్లు దాకా ఉన్నాయి రఫ్లీ అన్నారు. ఇవాడు సర్ప్రైజ్, 6,000 కోట్లేనా, దానికి ఇన్ని కోట్లు వేయడం ఏంటి, దాదాపు కోట్లు గవర్నమెంట్ మీద మీరు మాకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించలేదు, దాదాపు 24,000 ఏమంటారు దాని పిటిషన్ ఉన్నాయి. దాంట్లో 3,000 పిటిషన్లు కోర్టు కూడా ఆల్రెడీ రిజాల్వ్ చేసేసింది కూడా, దాని జడ్జిమెంట్లు ఇచ్చింది, వాడికి కూడా ఇంకా వెతల ఇట్లా ఉన్నాయి. చివరికి పోను చూస్తే జూన్ 22-23 నాటికి 65,000 కోట్లు అప్లోడ్ చేయలేదు. ఇంకా బిల్స్ అన్ని పెట్టుకున్నారు, దాన్ని అప్లోడ్ చేయలేదు. అంటే ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో చూసుకుంటే మనకు కావాల్సిన బిల్లు మాత్రం అప్లోడ్ చేస్తాం, మనకు ఇష్టం లేని బిల్లు అప్లోడ్ చేయం. సో ఈ తవ్వకాలు ఖచ్చితంగా, అంటే నేను ఎందుకు మాట చెప్తానంటే గ్రావిటీ ఆఫ్ ది సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ లోపల ఉన్న పరిస్థితి ఏదో మేము లోపల ఏదో చాలా బాగుంది, మేము లేనిపోని భయాందోళనలు క్రియేట్ చేయాలనే ఉద్దేశం కానే కాదు, కానీ దయచేసి అర్థం చేసుకోండి, గవర్నమెంట్ అంటే కొన్ని 100 సంస్థల సమాహారం. నేను ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. మనకు చాలా ఉన్నాయి, ఇంటర్మీడియట్ బోర్డు అమ్మా, ఎవరో ఇంటర్మీడియట్ బోర్డు. ఇంటర్మీడియట్ బోర్డు ఏం చేస్తుంది, ఎగ్జామ్స్ పెడుతుంది, వాళ్ళ దగ్గర ఫీజు వసూలు చేస్తుంది, ఎగ్జామ్స్ పెడుతుంది, రిజల్ట్స్ వస్తుంది, రకరకాల పనులు చేస్తుంటుంది. దానికి ఏం కావాలి, వాళ్ళకి డబ్బులు కావాలి. ఆ ఫీజుల ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయి. వాళ్ళ దగ్గర ఒక 40 కోట్స్ దాకా ఉండేవి. ఈ 40 కోట్స్ అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, అప్పుడు ఆర్థిక శాఖ వాళ్ళు, మీరు దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో ఎఫ్డీకేయండి అనేది. మేము ఎందుకు ఎఫ్డీ చేసాం, మా అకౌంట్లో వెళ్ళలేదు ఎఫ్డీకేయండి అన్న. సో ఎఫ్డీకేశారు, ఎఫ్డీలు వేయగానే గవర్నమెంట్ దాన్ని తీసుకుని ఖర్చు పెట్టేసుకుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డుకి లెక్క ప్రకారం ఏపీఎస్ఎఫ్సిలో 40 కోట్స్ ఎఫ్డీ ఉంది, కానీ ఇవ్వమంటే ఏపీఎస్ఎఫ్సి దగ్గర డబ్బులు. మరి అప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు తన కార్యకలాపాలు ఏ విధంగా చేయాలి. ఒక ఎగ్జాంపుల్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 450 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి ఏపీఎస్ఎఫ్సీలో వేయించారు. ఏపీఎస్ఎఫ్సీ అనేది అసలు అది ఇంకో పెద్ద స్టోరీ. మామూలు ఏమంటారు ఫైనాన్స్ వాళ్ళకి ఏపీఎస్ఎఫ్సీ రాజ్యాంగ ప్రకారం ఇచ్చింది, దానికి వేరే ఉన్నాయి, చాలా చాలా స్ట్రిక్ట్ దానికి కోడ్ ఆఫ్ కండక్ట్స్ ఉన్నాయి. దాంట్లో నుంచి 400 కోట్లు తీసుకొని ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు
హెల్త్ యూనివర్సిటీ ప్రకారం 400 కోట్లు ఎఫ్డీఏమో ఏపీఎస్ఎఫ్సీలో ఉంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఖర్చు పెట్టేసింది. అట్లాంటివి ఎన్ని ఉన్నాయంటే ఏపీఎండిసి, ఉన్నత విద్యామండలి, టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ బోర్డు, అనంతపురం జేఎన్టీయు, కాకినాడ జేఎన్టీయు, నన్న యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, అంటే ఇవన్నీ 30 లక్షల నుంచి దాదాపు 400 కోట్ల దాకా, మొత్తం 5-6 వేల కోట్ల రూపాయలు ఈ టైప్లో చిన్న చిన్న సంస్థలు. బికాస్ ఆ సంస్థలు నడవాలంటే ఇప్పుడు అలాంటే ఉన్నారు, సార్ మీరు బడ్జెట్లో ఇస్తే కానీ మా దగ్గర డబ్బులు లేవు, మా ఎఫ్డీలకు ఉన్నాయి. అంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో గవర్నమెంట్ ఎలా నడవకుండా ఒక రకమైన స్టాండ్ స్టిల్కి వచ్చేసింది అన్నమాట. సో ఈ ఫెడరేషన్ ఆక్రా వాళ్ళు వాళ్ళ యొక్క ఈ డబ్బులు చేసుకుంటే దాన్ని గురించి తీసుకునేసారు. చాలా ఈజీ. అప్పుడు రావత్తన్ ఉండేవారు, పాపం ఇప్పుడు హెల్త్ బాగాలేక దాని హైదరాబాద్లో ఉన్నారు, అంటే బాగుంటుంది. ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్ చాలా ఘోరంగా పనిచేశారు. ఒక పాయింట్ ఇప్పుడు మనకి విక్రమ్ గారు అన్నారు, అప్పుడు పివి నరసింహారావు గారు ఛార్జ్ తీసుకున్నప్పుడు సిచ్యుయేషన్ వాట్ ఈజ్ వాట్, అంటే మన ఇన్కమ్ ఏంటి, అవుట్ గోయింగ్ ఏంటి, ఎంత వస్తుంది, ఎట్లా ప్లానింగ్, ఎంత డెఫిసిట్లో ఉన్నామో క్లియర్ పిక్చర్. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంకా క్లారిటీ రానట్టే అనిపిస్తోంది. ఆదాయ వ్యయాలు ఎప్పటి వరకు క్లారిటీ రావచ్చు? ఇప్పుడు అమ్మా ఇప్పుడు లోపల ఎలా ఉందో, మనం ఒక చీకటి దాని గుహలోకి లోపలికి వెళ్ళాం. 9,75,000 కోట్లైనా, మీరు 12 లక్షలున్నారే, మీరు 13 లక్షలైనా, చాలా ఇన్నోసెంట్ గా క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ఆర్థిక మంత్రి కానీ ఆయన వాళ్ళ ఆయనకు ఎదురుగా కూర్చున్న దువ్వూరి కృష్ణ అనే బయట నుంచి వచ్చి స్పెషల్ సెక్రటరీగా ఆర్థిక శాఖలో ఉన్న ఆయనకు కానీ వీళ్ళందరికీ ఎన్ని కార్పొరేషన్ ద్వారా మనం దొంగప్పులు తీసుకున్నాము, సెంట్రల్ గవర్నమెంట్ తెలియకుండా ఆయన తీసుకున్నాం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ ద్వారా తీసుకున్న అప్పులతో ఏ బాధ లేదమ్మా, ఎందుకంటే ఎవరు నువ్వు నేను కూడా పోయి వెబ్సైట్లు చూస్తే కనిపిస్తాయి. సో ఈ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు ఈ రోజుకి రోజు మనం మన ఆదాయం 9,000 కోట్లమ్మా రఫ్లీ, ఏది సొంత ఆదాయం, దాని సెంట్రల్ ఇచ్చే ఇది పన్నులు తీస్తే దీంట్లో మనం పెన్షన్లు కట్టాలి, 2,600 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ కట్టాలి. సో ఈ ప్లస్ దాని ఉద్యోగ జీతాలు ఇవ్వాలి. సో మేము వచ్చిన తర్వాత 400 కోట్లు ఎక్స్ట్రా అయింది వచ్చి, అంతే, అంతకంటే ఏం కలవు. సో ఈ ఖర్చులన్నీ పాత ఖర్చులే. సో ఈ ఖర్చులన్నీ మనం పెట్టి కొత్తగా మనం పథకాలు చేపట్టాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 4-5 రోజులుగా అంబరాంబాబు కూడా మాట్లాడుతున్నాడు, ఏమని మేముంటే అమ్మఒడి ఇచ్చేవాళ్ళం, మేముంటే ఈ పాటికి విద్యా దీవెన ఇచ్చేసేవాళ్ళం. సిగ్గు ఎగ్గు లేకుండా మాటలు మాట్లాడమంటే మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగ్గదు బాస్తుంది, మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగ్గదు. ఎందుకంటే 2019లో మీరు వచ్చిన తర్వాత, 2019లో మీరు అధికారం చెప్పిన తర్వాత అమ్మఒడి ఎప్పుడు పెట్టారండి? అమ్మఒడి పెట్టింది 2020 జనవరిలో పెట్టారంటే దాదాపు 7 నెలల తర్వాత పెట్టారు ఆయన అధికారం వచ్చిన తర్వాత. వచ్చాక విద్యా దీవెన 2020 ఏప్రిల్లో అంటే 9-10 నెలల తర్వాత పెట్టారు. ఒక మీరు ఫస్ట్ మీటింగ్ ఏంటంటే రైతు భరోసా 2019 అక్టోబర్లో, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 2000 కోట్లు, మీరు ఇంకొక 2000 కోట్లు వేసి పెట్టారు. ఈ మూడో మీరు స్టార్టింగ్లో చేసిన తర్వాత అన్నీ ఒక సంవత్సరం తర్వాత చేసిన ఇదే. సో మీరు ఇంత లేట్గా మీరు స్టార్ట్ చేసి మీరేమంటే రాగానే ఐ థింక్ లాస్ట్ మంత్ అనుకుంటాను, జూలై 1st వీక్లో ఉంటాను, ఏమంటారు విద్యా దీవెనలో మేము డబ్బులు ఇవ్వట్లేదు. అరే మీకు అసలు బుర్రని మారుతారు లేదా అర్థం కాదు. 2023 అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. కేవలం మొన్న ఎలక్షన్ ముందు మార్చిలో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 1st క్వార్టర్ మాత్రం ఈసారి మార్చిలో, అంటే సంవత్సరం తర్వాత 1st క్వార్టర్ ఇచ్చారు. ఇంకా 3 క్వార్టర్లు పెండింగ్ ఉన్నాయి. వసతి దీవెన 4 క్వార్టర్లు పెండింగ్ ఉన్నాయి. మన ఇతను లోకేష్ గారు ఇది చేస్తున్న దాన్ని ఏమంటారు రివ్యూ చేస్తుంటే ఎక్స్ పెట్టట్లేదు అంటూ పెద్ద హెడ్డింగ్ ఇచ్చారు. ఎందుకు పెట్టట్లేదు అని సార్? డబ్బులు పెండింగ్ రాలేదు, 153 కోట్లు రావాలని. 153 కోట్ల రూపాయలు మీ గవర్నమెంట్ పెండింగ్ పెట్టేసి ఇంకా 10 రోజులు కాకముందే నువ్వు కోడుకులు ఇవ్వట్లేదు అని మీ సాక్షిలో ఏ మొహం పెట్టుకొని హెడ్డింగ్ వేస్తారు? మేమేమన్నా వచ్చే సంవత్సరం అయిందా? మేము తీసుకుంది దీన్ని కనీసం ఇల్లు సర్దుకోవాలి కదమ్మా. సర్దుకునే టైం లేకుండా వారం రోజులు కాకముందే కోడుకులు డబ్బు ఇవ్వట్లేదంటే ఇంకా నేను బూతులు మాట్లాడాలన్నమాట. బుర్రుందా బుద్ధిందా కనీసం ఏమంటారు ఆలోచన మారుతున్నారా? అంత పెద్ద హెడ్డింగ్ పెడతారు ఏంది అది? రాజకీయాలు ఉండొచ్చు నేను కాదన్ను, 3,480 కోట్ల రూపాయలు ఇవాళకి ఒక క్వశ్చన్ అమ్మా, 3,480 కోట్ల రూపాయలు ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీకి ఇస్తేనే వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తారు. నువ్వు సంవత్సరంగా వాళ్ళ
డబ్బులు కట్టలేదు, విద్యార్థులను మోసం చేసి నువ్వు అధికారంలో నుంచి దిగిపోయావు 3450 కోట్లు. కావాలి చెప్పి చెక్ చేసుకోపో, మేమేం కాదనట్లేదు, మీ వాళ్ళకి బాగా చేసేది. సో ఇది తెలిసిన తర్వాత నువ్వు మమ్మల్ని ఏ విధంగా అంటావు, పోనీ నువ్వేమన్నా ఖజానాలో బ్రహ్మాండంగా ఇక్కడ డబ్బులు పెట్టేసి పోయింటే మేము వచ్చిన తర్వాత మేము ఇవ్వట్లేదు, వేరే పదకాలు డైవర్ట్ చేస్తామంటే అర్థం ఉంది. నువ్వు ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు 22,000 కోట్ల రూపాయలు అప్పులు చేసావు. జూన్ 4వ తేదీ ఎలక్షన్ కౌంటింగ్ రోజు నువ్వు అప్పు చేయబోయినావు, కష్టపడి దాన్ని ఆపించావు 4,000 కోట్లు ఆ రోజు అప్పు చేయబోయినావు. అట్లాంటి స్థితిలో మీరు గవర్నమెంట్ పెట్టేసి ర్యాన్సాక్ చేశారమ్మా, అంటే మొత్తం దోచేశారు గవర్నమెంట్. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఘోరంగా స్టాండర్డ్ ప్రోటోకాల్స్లో రెవెన్యూ ఎక్స్పెండిచరు ఎక్కచక్కగా ఇష్టం వచ్చినట్టు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 16% అంటే పెట్టుబడులు. సో పెట్టుబడి మీద పెట్టిన ఎక్స్పెండిచర్ కేవలం 16% మొత్తం తీసుకున్నాం అప్పులు ఆదాయం. ఇంక నీ జిఎస్టీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా నేను ఆర్థిక ప్రశ్న చెప్పుకోవచ్చు, ఫైనాన్సెస్ యాంగిల్లో మీరు ఎక్స్పర్ట్ కాబట్టి మీరు అన్ని చెప్తున్నారు అన్న. ఇక్కడ ఒకటమ్మా, ఫైనాన్స్ ఎకనామిక్స్ పాలిటిక్స్ రెండు కలిసే ఉంటాయి. మూడు అంశాలు ఇక్కడ క్లబ్ అయి ఉన్నాయి. ఒకటి మీ ప్రభుత్వంపై ఎక్స్పెక్టేషన్ ప్రజల నుంచి, సో వాళ్ళు కొంత ఇందాక వారు అన్నట్టు కొంత ధీమాగా ప్రశాంతంగా ఉన్నారు, అమ్మయ్య చెప్పిన చేసుకుంటూ వెళ్తున్నారు ఆ ల్యాండ్ టైటిలింగ్ ఇవన్నీ. ఒకటి, రెండు పార్టీ కార్యకర్తలు, మూడు మీరు చేస్తున్న దాన్ని ఓ ప్రతి దాంట్లో తప్పు పట్టడే వైసీపీ. ఈ మూడింటిని ఒకేసారి చూసినప్పుడు ఎంతమేర ఎలా ఉంది కదా నేను చెప్తాను. ఫస్ట్ మొట్టమొదటిసారి మేము రాగానే గత 3 నెలల బాకీతో పాటు పెన్షన్లు ఇచ్చాం. 2 నెలల పాటు ఏ ఇది లేకుండా మొత్తం 4,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఏ జగన్మోహన్ రెడ్డి అయితే నేను 1,000 రూపాయలు పెన్షన్ పెంచలేనని చెప్పాడో మేము ఆ యొక్క పెన్షన్ని పెంచి ఇచ్చాం. కానీ మేము ఈ 2 నెలల్లో చేసినప్పుడు కేవలం 12,000 కోట్లు మాత్రమే, అదే ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ వీక్ 22,000 కోట్ల రూపాయలు పోతూ అప్పు చేసిపోయాను, ఇక పాత అప్పులంతానే మారటంలా. సో ఈ కేవలం మేము 12,000 కోట్లు అప్పు చేసి 2 నెలల పాటు పెంచిన పెన్షన్లు ఇచ్చాం. దెన్ అన్నా క్యాంటీన్లు త్వరలో వెరీ వెరీ షార్ట్లీ మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఇందాక చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ గారు ఏ యాక్ట్ అయితే ప్రజల్ని భయభ్రాంతి గురి చేసి తమ కాళ్ళ కింద భూమి వెళ్ళిపోతుంది, నా భూమి నా స్వార్థితమైన భూమి నేను దోచేయబోతున్నాడు అని మొత్తం సమూలంగా యాక్ట్ మొత్తం చేశాం. ఈరోజు పెట్టుబడిదారులు ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో తిరుగుతున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళతో చర్చలు చేస్తున్నారు. ఆల్రెడీ మీరే ఇందాక చెప్పినట్టు దాన్ని రిఫైనరీ దాన్ని వస్తుంది. అండ్ ఇవాళ ఈరోజు అమరావతిలో వరల్డ్ బ్యాంక్ టీం ఉంది. ఇంకా గర్వంగా చెప్తున్నాను, ఈరోజు వితిన్ 2 మంత్స్ వితిన్ 15 డేస్ ఆఫ్ ది బడ్జెట్ సెంట్రల్ బడ్జెట్ చెప్పిన బడ్జెట్కి ఇవాళ ఈరోజు యాక్చువల్గా ఈరోజు అంటే ఈరోజే సెంట్రల్ ఐ మీన్ వరల్డ్ బ్యాంక్ టీమ్ ఈజ్ దేర్ ఇన్ ది థింగ్ 15 to 16,000 ఇన్ ప్రిన్సిపల్ క్లియరెన్స్ త్వరలో వస్తుంది. సో అమరావతికి వారు గోయింగ్ టు గెట్ మనీ. విద్యా వ్యవస్థ, ఈ దీంట్లో విద్యా వ్యవస్థని ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు ఎంత సర్వనాశం చేశారంటే వాళ్ళు చాలా గొప్పగా చెప్పచ్చు. ఆ సాల్ తప్పందం అని దాంట్లో 500,000 మంది విద్యార్థులు, ఎందుకంటే మనం అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళే మనకు రేపు మాపు మనం చేసిపోయింది, 500,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి వెళ్ళిపోయారు. ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి, 5 lakh people, 1, 2, 3 కాదు 500,000 మంది. సో 500,000 మంది ఎందుకు వెళ్ళిపోయారు? నువ్వు కోడిగూరులకు కూడా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయిన మనిషివి. సో ఈ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలంటే పాపం ఆ లోకేష్ గారు ప్రతిరోజు 8:00 PM దాకా మీటింగ్ పెట్టుకుంటూనే ఉన్నాడు. 6 మంది అంటే అట్లా శ్వేతపత్రాలు ఇచ్చాం. వెంకటరెడ్డి APMDC, వాసుదేవ రెడ్డి ఆఫ్ APBCL, వీళ్ళిద్దరూ వాళ్ళ సామాజిక వర్గం అని తెచ్చిపెట్టుకొని వాళ్ళ జిల్లాను తెచ్చిపెట్టుకొని ఎంత తినేశారంటే ఏ లెవెల్మా, మేము ఒక రఫ్లీ APBCL ఒక చిన్న ఒక శాంపుల్ చూసాం. ఒక షాప్లో ఒక దాపు ఒక 60-70 షాపులు చూసి ఈ షాపుల్లో వచ్చిన బాటిల్ మీద హోలోగ్రామ్ ఎక్కడిది అంటే, హోలోగ్రామ్ అనేది APBCL నుంచి రావాలి, అంటే ఫ్యాక్టరీల నుంచి ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్కి వెళ్ళి అక్కడి నుంచి షాపులకు రావాలి. కానీ ఈ గత ప్రభుత్వంలో చేసిన దొంగ పనులు ఏమంటే, దాదాపు 60% మాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు 60% హ్యాస్ నాట్ గాన్ టు APBCL అట్ ఆల్, నేరుగా ఫ్యాక్టరీల నుంచి షాపులకు వచ్చేసినాయి. షాపుల్లో కేవలం దాదాపు 0.1% మాత్రమే ఆన్లైన్, మిగతా అంతా 99% క్యాష్ ట్రాన్సాక్షన్. అది తిరిగి గవర్నమెంట్కి చేరిందంటే ఎంత చేరిందో దేవుడు.
మరి ఇవంతా తవ్వకాల్లో రావాలి కదా. ఇంతమంది మాట్లాడే ఎక్కడ పెట్టే చెప్పు, మేము తోడుతూనే ఉన్నాం. ఇంకా జనసేన నుంచి కోసింపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో మొదటి నుంచి జనసేన చాలా విషయాల్ని అటు ఎలక్షన్స్ కి ముందు కూడా ఒక ఐడియాలజీతో చెప్తూ వెళ్ళింది, అనుభవం కావాలి, అనుభవం కావాలి రాష్ట్రానికి అని. మొన్న కాన్ఫరెన్స్ లో కూడా అదే మాట చెప్పారు, ఆ అనుభవానికి మేమందరం కూడా చెప్తున్నాం. కానీ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే ఒక స్టైల్లో వెళ్తున్నారు అని వస్తుంది, వర్కౌట్ అవుతుందా? విజేంద్ర గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు నమస్కారం అండి. అంటే జనాలు ఇన్స్టెంట్ గా కోరుకుంటారు ఖచ్చితంగా, అంటే ఇన్స్టెంట్ గా కూడా చేసేటువంటి అవకాశం ఉన్నా కూడా ఎక్కడైనా ఇందాక పెద్దలు చెప్పినట్టు పివి నరసరావు గారిది ఒక ఉదాహరణగా తీసుకొచ్చారు, లేకపోతే మిగతా రాష్ట్రాల్లో రాజకీయంగా ఎన్ని కొట్లాట్లు కొట్టుకున్నా కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ అందరూ కూడా సంఘటనగా కలిసి పనిచేసుకుంటారు. అది లేదు మనకు పరిస్థితి. గత 5 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధికి సైంధవులు అడ్డుపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. పోని ఓడిపోయిన తర్వాత కూడా ఏమన్నా అతను సహకారం ఉంటుందా అంటే ఓడిపోయినప్పుడు కూడా ఇంకా సైంధవులాగా అడ్డుపడతానే ఉన్నాడు. ఇప్పుడు సైంధవుడికి ఏ విధమైన జరిగిందో ఆ రోజు మనకు తెలుసు, అతను చంపకుండా గుండు కొట్టేసి వదిలేసాడు అప్పుడు భీముడు. ఇప్పుడు ప్రజలు కూడా ఈ ఇతనికి 11 స్థానాలకు గుండు కొట్టి కూర్చోబెట్టారు. నేనేమంటున్నానంటే ఒక పక్కన ఒక దుర్మార్గం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలన్నటువంటి ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషి మీరు ఆ రోజు మొదటి రోజునే అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే కార్యక్రమాలు చేసుకుంటూ మొదలుపెట్టారు. అడిగింది తెలుసుకోవడం, అధికారులతో సమీక్షలు చేయడం, అమలు చేయడం, ఇదే కాన్సెప్ట్. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎటువంటి, ఒక రాష్ట్రం ఖజానా మొత్తాన్ని ఖాళీ చేసేసి చేతికి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. వ్యవస్థలు అన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ ఆ మీటింగ్ పెట్టాడితే బ్లీచింగ్ కూడా బ్లీచింగ్ బోర్డు కూడా డబ్బులు లేవని చెప్పి అధికారులు చెప్తే ఏం చేయాలని పరిస్థితి. నేను అంటుంది ఈ రోజున 15 కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో పంచాయతీలు మైనర్ పంచాయతీలకి 100 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 200 రూపాయలు, 250 రూపాయలు ఆ కార్యక్రమాలు చేయడానికి ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 10,000 పెంచాం మైనర్ పంచాయతీలకి, మేజర్ పంచాయతీలకి 25,000 పెంచాం. గతంలో పంచాయతీలకు సంబంధించినటువంటి 14-15 ఆర్థిక సంఘ నిధులన్నీ కూడా దారి మళ్ళించినటువంటి జగన్మోహన్ రెడ్డి, మీకు గుర్తుందో లేదో పంచాయతీ ఎలక్షన్స్లో ఎవరైనా సరే ఇండిపెండెంట్గా పోటీ లేకుండా గెలిస్తే పంచాయతీలకి లక్షల్లో నజరాన ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేసుకుంటూ వచ్చాడు. అదే సందర్భంలో నాగేంద్ర మనోహర్ గారు ఆయన పౌర సరఫరా మంత్రిగా దాదాపు 1,000,000 టన్నులు రైస్ అక్రమ రైస్ అంతా సీజ్ చేయడం జరిగింది. ఈ రోజున దాదాపు 86,000 మంది రైతులకి గత ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి 1,675 కోట్లు మొన్న 1,000 కోట్లు ఇచ్చేశారు. ఈ రోజున ఏలూరులో మిగతా 675 కోట్లు కూడా రిలీజ్ చేస్తున్నాం. నెలొచ్చి మొదటి తారీఖునే పింఛన్లు పడుతున్నాయి, నెలొచ్చి మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు పడుతున్నాయి. ఒక పక్కనేమో డిఎస్సీ 16,000 పైన ఉద్యోగాలకు ప్రకటన పడింది. పోలవరానికి సంబంధించి మొదటి దశ పనులకి 14,000 కోట్లపైన 15,107 కోట్లకి అంచనాలకి కేంద్రం నుంచి నిధులు సంపాదించుకోగలుగుతున్నాం. అమరావతికి 15,000 కోట్లు అనౌన్స్ చేయించుకోగలిగాం. దాదాపు 10 సంవత్సరాలు బట్టి పెండింగ్లో ఉన్నటువంటి విభజన హామీలకి ఒక దారి పడింది, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కూర్చుని మాట్లాడుకోవడం జరిగింది. నేను అంటుంది ఈ విధంగా చెప్పుకుంటే 2 నెలల్లో, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని చెప్పేసి అన్నామా తప్ప మొదటి రోజు మనం ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున ఇబ్బంది పెట్టడమే కాకుండా రాష్ట్రానికి సంబంధించి ఎవరో ఒక పారిశ్రామికవేత్తలు రాకుండా రాష్ట్ర బ్రాండ్ దెబ్బతీయడానికి నిత్యం పనిచేస్తుంది ఒక టీం, ఆ సాక్షి టీము. ఏదో ఇక్కడ శాంతి భద్రతలు ఏదో విఘాతం జరిగిపోతుందని చెప్పి ఢిల్లీ వెళ్ళి కూడా ధర్నా చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి 2 నెలల్లోనే, అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా ఇంకా నా సర్వనాశం చేయాలి, ప్రజల సుఖశాంతులతో ఉండకూడదు అనేటువంటి ఆ భావంతో ఉన్నాడు. ఆయన పాలించినటువంటి 5 సంవత్సరాల్లో కూడా బండి ముందును గుర్రం వెనకాల కట్టాడు. మేము ఇప్పుడు ఆ గుర్రాన్ని ముందుకు తీసుకొచ్చి దాన్ని కట్టి దానికి ఒక పలు పరుగు నేర్పవలసిన పరిస్థితి నేర్పుతున్నాం. ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చిత్తశుద్ధితో పనిచేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఓ పక్క కేంద్ర సహకారం మనకు ఉంది. ఖచ్చితంగా 2 నెలల్లో అద్భుతాలు జరిగిపోతాయి అని చెప్పి ఎవరు ఆశించరు. కానీ ఒక పట్టాల మీద అయితే బండి ప్రయాణం మొదలుపెట్టింది అన్ని, ఇప్పుడు ప్రజలు కూడా సంతోషంగానే ఉన్నారు. ఏంటంటే ఎప్పుడూ చూడలేనటువంటి విధమైనటువంటి పాలన. అసెంబ్లీ సమావేశాలు మనకు పెద్ద ఉదాహరణ. అసెంబ్లీ సమావేశాలు గత 5 సంవత్సరాలు మహిళలు కానీ పిల్లలు కానీ చూడడానికి కూడా భయపడినటువంటి పరిస్థితి, ఆ భాష హావభావాలు అన్ని చూసిన వాళ్ళు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారు. విజయచంద్ర గారు అంతా ఎందుకు, మన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాం 129,000 కోట్ల పైన, దాదాపు 130,000 కోట్లతోటి. దాంట్లో మీరు చూడండి సంక్షేమానికి, సాగునీటిపారుదల దానికి 13-15 వేల కోట్ల రూపాయలు రెండింటికి కేటాయించామంటే మా చెప్పకనే చెప్పాం
సంక్షేమం అభివృద్ధి మాకు రెండు కళ్ళ కింద ముందు ప్రయాణం చేస్తున్నాం అని. నేను ఇక్కడ జనసేన వాళ్ళని ఒకటి స్ట్రైట్ గా ఒక 129 కోట్లు ఇప్పుడు మీరు ఒక సిస్టమాటిక్ గా సంక్షేమం అండ్ అభివృద్ధి లక్ష్యంతో వెళ్తున్నా కూడా అక్కడక్కడ చూస్తున్నప్పుడు అధికారులు అనే వాళ్ళు ఇంకా మీకు గ్రిప్ రాలేదు అని ఒక మెసేజ్ బయట చర్చ నడుస్తుంది. ఎందుకు ఆ మాట వస్తుంది? ఒకటి ఏమైందంటే, చంద్రబాబు నాయుడు గారు నిత్య విద్యార్థి, అంత అనుభవం ఉన్నా కూడా ఇంకా తెలుసుకోవాలని ప్రయత్నం అతను చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవడానికి నిత్య ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఆయన నాకు తెలియదని తెలియకపోతే తెలియదని పబ్లిక్ గా చెప్తాడు. అంటుంది ఒకేసారి ఇతనికి పాలన కొత్త అయినా కూడా అడిగి తెలుసుకోవడం అమలు చేయడం అనే పనిలో ఉంటారు. దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఏమీ తెలియకపోయినా తెలిసినట్టు నటించాడు జగన్మోహన్ రెడ్డి. అతనికి ఏమీ తెలియదని చెప్పేసి 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని సర్వాల్సింది అయిన తర్వాత మాకు తెలిసింది అని అంటుంది. వీళ్ళు తెలుసుకుని అమలు చేయడం అనేది కార్యక్రమంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికారులు అంటారా, అధికారులు ఇంకా గత ప్రభుత్వానికి ఆల్ షుడ్ స్టాండ్ ఇన్ రో అని రావాలి కదా. అది మామూలుగా ఎందుకు అక్కడక్కడ మామూలు పరిస్థితుల్లో అయితే పర్వాలేదు. నేను అంటుంది విజయచంద్ర గారు అధికారులను కూడా వ్యవస్థలను అందరూ కూడా చిన్నాభిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కాబట్టి అతను మైకోలో ఇంకా కొంతమంది అధికారులు ఉన్నారు. అంటే వీళ్ళకి తెలియదు ఇంకా డైవర్ట్ చేద్దాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తే పర్వాలేదు. ఆ పార్టీలకు అనుకూలంగా ఎవరైతే చేశారో వారికి సంబంధించిన అధికారులు ఈరోజు మీ పేపర్లోనే వచ్చింది. మేము చిత్తశుద్ధితో పనిచేసామంటే మీకు తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలం లేదా పవన్ కళ్యాణ్ గారికి అనుకూలం అని చెప్పేసి ఒక రిఫరెన్స్ లెటర్లతో మళ్ళీ వస్తున్నారు వాళ్ళు. అంటే ముసుగులు వేసుకుని అంటే ఇక్కడ అధికారం తీసుకెళ్ళి అక్కడ పెట్టగలం, అక్కడ అధికారం తీసి ఇక్కడ పెట్టగలం, కానీ మొత్తం ఉన్న వాళ్ళందరినీ తీసేదరికది ఎక్కడనో. కానీ రౌతుని బట్టే గుర్రం కూడా పరిగెడతా ఉంటుంది. ఖచ్చితంగా కొంచెం ప్రక్షాళన జరుగుతుంది. వెంకటరెడ్డి ఎక్కడున్నాడు, వాసుదేవ్ రెడ్డి ఎక్కడున్నాడు, ధర్మారెడ్డి ఎక్కడున్నాడు, సిఎస్ జవహర్ రెడ్డి ఎక్కడున్నాడు, మనం అన్నీ చూస్తున్నాం. ఇప్పుడు గత 5 సంవత్సరాలు ఏం జరిగింది విజయచంద్ర గారు? అయితే అక్రమాలు చేయడం లేదా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, అంతకు మించి ఏమైనా జరిగిందా? మీరు వరుస పేర్లు చూడండి, ఈ రోజుకి అయ్యే బయటకు వస్తున్నాయి కదా. నేను ఏంటంది, ఒక పక్క రాష్ట్రంలో ఏదైనా సరే, నిన్న తమిళనాడు ఉందండి, తమిళనాడులో వాళ్ళ రాజకీయంగా ఎన్నో చాలా దారుణంగా ఉంటాయి అక్కడ కక్షలు. కానీ వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన అనుసరించేటప్పటికి అన్ని పార్టీలు ఏకమైపోతాయి. అటువంటిది లేదు మనకి. అటువంటిది లేనప్పుడు పక్కన ఆ దుర్మార్గుడితో ఉండారు, జాగ్రత్తగా ఉండండి లేదండి నేను అన్నప్పుడు అక్కడక్కడ కనిపిస్తున్నప్పుడు ఆయన ఆ మాట వస్తుంది నోట్లోంచి, ఏ వినండి మీరు తప్పదు కదా. ఏంటంటే ఇప్పుడు ఇప్పటి వరకు చిన్న భిన్నం ఉన్నదాన్ని సెపరేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా 2 నెలలు అయింది, ఈ 2 నెలలు అసలు ఆయన చంద్రబాబు గారికి రాష్ట్రంలో అప్పులు ఎంత ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. విక్రమ్ గారు, ఇప్పుడు ప్రధానంగా గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలని పాలసీలని ఎగ్జిక్యూట్ చేయాల్సింది కొంత బ్యూరోక్రట్స్ అధికారులు, కింద లెవెల్లో ప్రజలు సంతృప్త స్థాయిలో తీసుకెళ్లాల్సింది కలెక్టర్లు, పూర్తి స్థాయిలో కలెక్టర్లు. వీళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు మనం పయ్యవల కేశవ్ గారు ఛార్జ్ తీసుకున్న రోజు చూసాం, లెక్కలు చెప్పండి అంటే ఆ రోజంతా 3 ట్రిప్పులు 3-4 లెక్కలు పట్టుకుని వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు అంటే నేను అధికారులు అనేది ఇంకా గ్రిప్ రాలేదా, లేకపోతే వీళ్ళు ఇంకా మారలేదా, లేదా ట్రాక్లోకి ఎక్కట్లేదా, ఏంటి దాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు గవర్నెన్స్ అనేది సో ఫార్ సో గుడ్ అని అనుకున్నా ఇది మళ్ళీ ఇంకా డిటోరియేట్ అవ్వకూడదు కదా. అంటే మిగతా వాళ్ళకిను ఈ గవర్నమెంట్కి చాలా తేడా ఉందండి. అంటే చిన్న ఉదాహరణ, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా అధికారులు ఏదైనా తప్పులు చేసినా సరైన లేకపోయినా ఆయన పెద్ద పట్టించుకునేవాడు కాదు. అయితే జరుగుతూ ఉంటాయిలే ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా ఆయన ఉండగా బాగా వర్షాలు పడతాయని చెప్పేసి, అంటే వర్షం ప్రకృతి పొలకించింది అని పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేశారు ఎన్పిఆర్ వాళ్ళు. తీరా చూస్తే అది తుఫాన్ అయింది, తుఫాన్ అయ్యి మొత్తం పంటలన్నీ మునిగిపోయినాయి. అప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించిన అతన్ని సస్పెండ్ చేయమని చాలామంది చెప్పారంట. ఇప్పుడు అది విమర్శ కూడా వచ్చింది. అంటే ప్రకృతి పులకించింది అనే అడ్వర్టైజ్మెంట్ వెంటనే వేయాల్సిన అవసరం లేదు, ఇది వర్షం మొదలవగానే. అది 4-5 రోజులు అయ్యేటప్పుడు తుఫాన్ అయ్యి మొత్తం పంటలన్నీ మునిగిపోయేటప్పటికి అది మరి అత్యుత్సాహం ప్రదర్శించిన వాళ్ళని మీద చర్య తీసుకోవాలి కదా. ఆయన చాలా లైట్గా తీసుకొని వదిలేశాడు, వదిలేయండి. కానీ చంద్రబాబు గారితో అట్లా కాదు. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో సహజంగా నాకు అనుభవం ఉంది కాబట్టి, ఏదైనా ఒక మనం ఒకటి చెప్పాలంటే
ఆన్ రికార్డు, అది అసెంబ్లీలో కావచ్చు, ప్రెస్ కాన్ఫరెన్స్లో కావచ్చు, లేకపోతే రివ్యూలో కావచ్చు, థరోగా హోంవర్క్ చేసి రావాలండి. ఎవరైనా కూడా ఊరికే పర్సెప్షన్స్ మీద మాట్లాడితే ఆయనకి ఇష్టపడరు. పర్సెప్షన్స్ మీద మాట్లాడకూడదు ఎవరు కూడా. అంటే పంట లాస్ ఎంత అయింది అని అడిగారు అనుకోండి, దాని ఖచ్చితమైనటువంటి అంచనాలు తీసుకొని రావాలి. ఏదో 10,000 కోట్లు అయిందండి అని ఉజ్జయం కంటే అధికారులు ఏం చేస్తున్నట్టు. ఇప్పుడు వాళ్ళ బాధ్యత అది కదా, ద వెరీ పర్పస్ ఏంటి, వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు, వాళ్ళు ఆ డేటాని సేకరించి దాన్ని మొత్తంగా ప్రభుత్వానికి అందించాలి ఆ సమాచారాన్ని. అది అంతే తప్ప ఉజ్జాయింపుగా ఏదో చెప్పేవారు చేసేసామంటే ఇంకా అంటే వాళ్ళు ఎస్పీల మీటింగ్ లో కూడా ఒక పాయింట్ నోటీస్ చేశాం, లా అండ్ ఆర్డర్ విషయంలో సీసీ కెమెరాలు లెక్క ఎంత ఉన్నాయి, మీరు ఎందుకు అనుసంధానం చేయలేదు. ఇప్పుడు ఫింగర్ టిప్స్ మీద ఉండాలండి కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ లో. ఇప్పుడు అగ్రికల్చర్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఏదన్నా జరిగింది, పంట నష్టం జరిగింది, ఎంత జరిగిందంటే ఫింగర్ టిప్స్ మీద ఉండాలి, చెప్పగలిగేటట్టు ఉండాలి అధికారులు. లేకపోతే వాళ్ళు ఫెయిల్ అయినట్టే కదా, అది గ్రిప్పు వీళ్ళ మీద కాదు. అంటే గత 5 సంవత్సరాలుగా అంత లెథార్జిగ్గా తయారయ్యారు వాళ్ళు. అంటే గవర్నమెంట్కి ప్రజలు వేరు, ప్రభుత్వం నేను చెప్పాను కదా, పనిచేశారు వ్యక్తి కేంద్రంగా. ఏదో కొంతమందిని ప్లీజ్ చేస్తే చాలు, వాళ్ళ దగ్గర సమాచారం ఉందా లేదా ఇవన్నీ అవసరం లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో ఏంటంటే, ఇవాళ మీకు పలానా నాగార్జునసాగర్కి వరద వచ్చింది, ఎంత ఇన్ఫ్లోస్ వచ్చినాయి, ఎంత అవుట్ఫ్లో వెళ్ళింది కూడా చెప్పగలగాలి. లేకపోతే ఎట్లాగా, ఎంత ఎక్కడన్నా సబ్మెర్జింగ్ జరుగుతుందా. ఇవాళ నిన్న తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయినాయి అని అన్నారండి. ఎందుకు గేట్లు కొట్టుకుపోయినాయి అంటే ఎంత అవతల నుంచి ఎంత ఇన్ఫ్లోస్ వస్తున్నాయి అనేది ఒక అంచనా ఉండాలి కదా అధికారులకి. అధికారులకి అంచనా ఉన్నప్పుడు అది విత్స్టాండ్ అవుతుందా లేదా అనేది చూడాలి. అది గేట్లు కొట్టుకుపోవటం అనేది ఖచ్చితంగా అదేంటి అధికారుల తప్పు, అది వాళ్ళు అంచనా వేయలేకపోవటం. అవతల నుంచి ఎంత వస్తుంది, దీన్ని ఎన్ని క్రస్ట్ గేట్లు ఎత్తివేయాలి, ఎత్తివేయకపోతే గేట్లు కొట్టుకుపోతాయి. అంటే ఈ రకమైనటువంటి వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, ప్రజలకి జవాబుదారీగా పనిచేయాలి, అటువంటి వాళ్ళని ఎందుకు సహించాలేది. అందుకని మీకు క్యారెక్ట్ అండ్ స్టిక్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. అంటే అవసరమైన సందర్భాల్లో క్యారెట్ పెడతారు, లేకపోతే స్టిక్ పట్టుకుంటారు, దత్తం పట్టుకొని జులిపించాలి. అది అదొక విధానం, అది అది పరిపాలనలో చాలా ఇంపార్టెంట్. అది అవసరమైన సందర్భాల్లో ప్రోత్సహించాలి, లేకపోతే యూ హ్యావ్ టు టేక్ దమ్ ఇన్ టు ద టాస్క్. అంతే తప్ప ఊరికే ఆషామాషిగా అడ్మినిస్ట్రేషన్ వదిలేస్తే అట్లా అవుద్ది. గత 5 సంవత్సరాలు ఎందుకు, ఇప్పుడు వాడు చెప్పారు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇప్పుడు పిల్లలకి కోడిగుడ్లు ఇచ్చేటువంటి నిధులు కూడా వాడు పక్కదారి పట్టించేస్తే దానికి ఎవరు బాధ్యులు, ఇట్లాంటివన్నీ ఎవరు సహిస్తారు. అధికారులు వాళ్ళు చెప్పాలి కదా, ఇది ఈ నిధులని ఈ డిపార్ట్మెంట్లో ఖర్చు పెట్టాల్సిన నిధుల్ని పక్కదారి పట్టించడం సాధ్యం కాదు అని వాళ్ళు చెప్పగలగాలి కదా. కానీ ఆ సెక్రటరీస్ ఎందుకు చెప్పలేదు, చెప్పకపోవడానికి కారణం ఏంటి, ఇదంతా ఏంటంటే మాల్ అడ్మినిస్ట్రేషన్. అంటే అడ్మినిస్ట్రేషన్ నాట్ ఎట్ ఆల్ దేర్, కాబట్టి ఆ అడ్మినిస్ట్రేషన్ని గాడిలో పెట్టుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నది. అందులో భాగంగానే ఇప్పుడు మీరు అన్నారు కొంతమందిని చిరాకు పడతారు, ఎందుకు పడతారు, మీకు మీకు ఫింగర్ టిప్స్ మీద లేకపోతే చెప్పలేకపోతే వాళ్ళు ఎందుకు, వాళ్ళు ఇన్కాంపిటెంట్ కదా, వాళ్ళని ఎందుకు సహించాలి, ప్రభుత్వం ఎందుకు సహించాలి, తీసి పక్కన పెట్టాలి, వేరే సమర్థనలు తెచ్చుకొని పెట్టుకోవాలి, అవసరమైనటువంటి సందర్భాల్లో వాళ్ళని రిప్రిమాండ్ చేయాలి. ఇది మీరు ఆలోచన విధానాన్ని మార్చుకోండి, తగినటువంటి సన్నద్ధతతో రండి, పూర్తి సన్నద్ధతతో రావాలండి. ఇప్పుడు మన కలెక్టర్లు సమావేశం జరిగింది, నేను కూడా మొత్తం ఆల్ త్రూ చూశాను. పూర్తి సన్నద్ధతతో వచ్చిన వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, అరకొర సమాచారంతో వచ్చిన వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు అంటే మనకి చాలా ఈజీగా తెలుస్తుంది. కాబట్టి అది ఏదో పిక్నిక్ కాదు, ఇది ఒక సమీక్షా సమావేశం అంటే చాలా సీరియస్ గా జరుగుతుంది, ప్రజలకు సంబంధించింది, కంప్లీట్ గా థ్రెడ్ బేర్ గా ఒక డిస్కషన్ జరగాలి. జరగాలంటే మీకు పూర్తి సమాచారం ఉండాలి, ఆ గ్రిప్ వాళ్ళకు ఉండాలి, అధికారులకు ఉండాలి, అధికారుల మీద ప్రజాప్రతినిధులకి గ్రిప్ ఉండాలి. అందుకే నేను దాని నుంచి గ్రిప్ 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 ఎన్నాళ్ళు పడుతుంది రావడానికి, వచ్చిందా, టైం పడుతుందా, టైం బాగుంటుందా. గత 5 సంవత్సరాలు దాదాపు 70% అధికారులు, మొత్తం చెప్పిన 70% అధికారులు నెగ్లిజెన్స్ అండ్ నెపోటిజం. నెగ్లిజెన్స్ అయితే మనకు తెలుసు, నెపోటిజం అంటే ఫేవరేటిజం, అంటే ఏమంటే అది బంధుప్రీతి ఆశ్రిత బంధుప్రీతి రకరకాలు. సో ఈ నెగ్లిజెన్స్ వర్సెస్ నెపోటిజం వల్లనే కనీసం
ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంకు పైన అట్లీస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ర్యాంకులో ఉండే ఒక 6-7 మంది ఐఏఎస్ ఆఫీసర్ని పక్కన పెట్టడం జరిగింది. వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు. అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్లో అడిషనల్ డీజీ ర్యాంకులో ఉన్న వాళ్ళని కూడా పక్కన పెట్టడం జరిగింది. ఎందుకు పక్కన పెట్టారు? బహిరంగంగా ఏ రకమైన ఏమంటారు, ఏ రకమైన ప్రాబ్లం లేకుండా ఆ గవర్నమెంట్కి మనం ఐఏఎస్లో ఉన్నాం, ఐపీఎస్లో ఉన్నాము, మనం సంస్థల్ని మానిటర్ చేయడానికి మనం సెంట్రల్ నుంచి దాన్ని ఏమైనా పెట్టిన వాళ్ళు లేకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం చేత అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి అంతకాగి మొత్తం వాళ్ళ దీంట్లో వీళ్ళు కూడా కలిసిపోయి చేశారు. అందుకని వాళ్ళు పక్కన పెట్టినారు. సో అందరూ అదిగా ఉండకపోవచ్చు, అందుకని చెప్పి 70% మిగతా 30% బాగుండొచ్చు, ఇంకొక 20% ఏం చేయాలా ఇంకా ముందుకోవచ్చు. సో ఇంతమంది అధికారులు కింద స్థాయి వరకు ఆ జాజ్యం పెరిగిపోయిందమ్మా. సో దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పాలంటే మీకు గ్రిప్ రాదు అంటే ఇన్ఫర్మేషన్ లేక అంటే ఇప్పుడు వాళ్ళని మనం దాన్ని ఏమంటారు క్లాస్లో మారి దాన్ని ఏమంటారు దాన్ని బెత్తంతో మనం కొట్టలేం. సో దాన్ని రకరకాల గవర్నమెంట్ దీని ప్రకారంగా వాళ్ళని దారిలో తెచ్చుకోవాలి, వాళ్ళతో మనం పనిచేసుకోవాలి. సి జ్యుడిషియరీ వేరే, లెజిస్లేచరు చెప్పింది ఎగ్జిక్యూటివ్ చేయాలి. సో లేట్లే చెప్పింది ఎగ్జిక్యూట్ చేయాలంటే వాళ్ళల్లో ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఆ బెంట్ ఆఫ్ మైండ్ లేదని చెప్పలేను, ఉన్నింది. కాకపోతే రౌతుకు దాన్ని ఉంటారు రాజు కొద్ది ఇది అన్నారు కదా. సో ఆ యొక్క రౌతు కొద్ది గొడవ ఉన్నప్పుడు ఆ రౌతు బాగలేదు. ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి సెక్రటరీ పోకుండా ఇంట్లోనే కూర్చొని వాళ్ళని రోజు ఇంటికి పిలిచి వాళ్ళు చెప్పేది గమ్మని పంపిస్తుంటే వాళ్ళు అట్లే ఉంటారు, ఈయనకేమి తెలియదు, నేనేం చెప్తే దాన్ని తీసుకుంటాడు అనుకున్నారు. నువ్వు సెక్రటరీ పోతే క్వశ్చన్ చేయొచ్చు, నీకేముంది ఏమీ తెలుస్తావు, నువ్వే ఏమి అసలు లోపలికి పోవు. అప్పుడు అధికారులు కూడా అట్లే చేస్తారు. అందరి మనసులని హృదయాల్ని గెలుచుకుంటున్నా కొంత రెండు పార్టీలు కార్యకర్తల హృదయాల్ని గెలుచుకోవట్లేదు అనేది చర్చ. చర్చ కాదండి, చర్చ మాత్రమే. అయితే కార్యకర్తలు కూడా ఈ రోజున ప్రతి ప్రభుత్వం చేసేటువంటి ఉండాలని మిమ్మల్ని కోరేసుకుంటున్నాను. అలా కాదు, ప్రభుత్వం మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చట్టబద్ధంగా రాజ్యాంగ ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు చేసుకుంటే వెళ్ళాలి. మీకు ఉదాహరణ కూడా చెప్పాను మొన్న, ఏంటంది అద్భుత అధికారులే మనం ఆఖరికి అసెంబ్లీలో కూడా సరైన సమాధానాలు నాయకులకి మంత్రులకి ఇవ్వట్లా, కానీ వాళ్ళందరినీ సరిచేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో అత్యంత దారుణమైన జరిగిన ఘటనలు ఏమైనా ఉన్నాయంటే భూదోపిడి. ఈ రోజున రెవెన్యూ సదస్సులు ఎక్కడికక్కడ రెవెన్యూ సదస్సులు కూడా మేము పెడుతున్నాం, అధికారులతో అక్కడికక్కడ పనులు చేస్తున్నాం. అంటే ఖచ్చితంగా కొద్ది లేట్ అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా అధికారులు ఎక్కడ ఎలా పని చేయించుకోవాలో మా ప్రభుత్వానికి బాగా తెలుసు. అదే సందర్భంలో కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించే వాళ్ళని కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసే కార్యక్రమాలు కూడా మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే రెండు ప్యారలల్గా వెళ్తూ ఉండాలి. ఒక పక్కన పార్టీలను చూసుకుంటూ ఉండాలి, ఇంకొక ప్రభుత్వాన్ని చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దుర్మార్గంగా అయినటువంటి గత 5 సంవత్సరాల్లో నాశనం చేసినటువంటి వ్యవస్థలని నిర్మాణం చేయడం అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే సోషల్ మీడియాలో ట్వీట్లు చూస్తున్నాను, జగన్ ఫోబియా నుంచి టీడీపీ నాయకులు ప్రభుత్వ పెద్దలు బయటపడాలి అంటే ఇలాంటి మీ వాళ్ళే పెట్టేసుకుంటున్నారు. బయటపడాలి అంటే ఇప్పుడు అతను చేసినటువంటి కార్యక్రమాలు ఏం చేసాడో ప్రజలకు తెలియాలి. అందుకని శ్వేతపత్రాలు ఎందుకు రిలీజ్ చేయవలసి వస్తుందంటే చంద్రబాబు గారు అంత స్టడీ చేసి ఒక్కొక్కటి అంటే ప్రజలకు ఏం జరిగింది గత 5 సంవత్సరాల్లో, ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏంటో చెప్పడమే శ్వేతపత్రం రిలీజ్. దానికి వాళ్ళు ఏమంటారు, శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు తప్ప దాన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అంటారు. సోషల్ మీడియాలో వైసీపీ బలుపు తగ్గలేదు, వాళ్ళు ఇష్టం వచ్చిన ట్వీట్లు పెడుతున్నారు. ఖచ్చితంగా ఏంటంటే ఒక విషయం అంటే చెప్పి మాట్లాడేస్తాను. నిన్న సాక్షి పేపర్లో వచ్చింది, ఒక ముఖ్యమంత్రి గారిని బ్రోకర్ జోకర్ అని చెప్పేసి చంద్రబాబు గారు ఫోటో వేసి మరి వాళ్ళు వేస్తున్నారు అంటే ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకోవాలి. అటువంటి చర్యలు అడుగుతున్నారు కార్యకర్తలు అనుకో అడిగింది అదే, అటువంటి వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని. థ్యాంక్ యూ కుసుంపూర్ శ్రీనివాస్ గారు, నిలయపాలెం విజయ్ కుమార్ గారు, విక్రమ్ గారు, థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ఏబీఎన్.